ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీస్ మహిళా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా సోషల్ యాక్టివిస్టులు మహిళా సంఘాల సంబంధించిన నేతలందరూ కూడా ఈ రోజు మార్నింగ్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో భాగంగానే కొన్ని తీర్మానాలు ఇవ్వడం జరిగింది తీర్మానాలు చేసుకొని రావడం జరిగింది ఆ తీర్మానాల్లోని ఫస్ట్ తీర్మానంలో భాగంగా ఇక్కడ ఏవైతే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు గాని అక్రమాలు గాని అదే విధంగా ఇక్కడ మన గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న వికృత చేష్టలు మహిళల్ని అగౌరవపరిచే విధంగా చేస్తున్న వికృత చేష్టల గురించి గాని రీసెంట్‌గా ఏదైతే ఒక ఎంపీకి సంబంధించిన నోట్ వీడియో బయటికి వచ్చిందో ఆ వీడియోకి సంబంధించిన ఇష్యూస్ గాని దాని మీద ఇక్కడ వాళ్ళు ఉన్న ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వ సలహాదారులు గాని చేస్తున్న వ్యాఖ్యలకి మేము నిరసించి ఖండించి ఇదే విషయాన్ని డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే డీజీపీ గారికి రిప్రజెంటేషనే కాకుండా మేము నేషనల్ ఉమెన్ కమిషన్ కి అదే విధంగా లోక్సభ స్పీకర్ గారికి లోక్సభలో ఉన్న లేడీ ఎమ్మెల్యే ఎంపీస్ కి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి తీర్మానించుకున్నాం అదే విధంగా ఇక్కడ గవర్నర్ గారిని కలవడానికి కూడా తీర్మానించుకున్నాం అందులో మొట్టమొదటి తీర్మానంలో భాగంగా ఈ రోజు డీజీపీ గారి దగ్గరికి వచ్చి మేము ఏదైతే మేము చెప్పాలి దల్చుకున్నామో అదంతా కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాం కాకపోతే ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటంటే ఈ రోజు పబ్లిక్ హాలిడే అంట 24/7 వర్క్ చేయాల్సిన పోలీస్ శాఖ కూడా సెలవు తీసుకుంది ఈ రోజు ఇందాకే మావాలన్నారు రేప్ జరిగిన రేపు రండి అనేటట్టుగా ఈ రోజు డీజీపీ ఆఫీస్ పరిస్థితి ఉంది ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు అంటే డీజీపీ గారు లేరు నాకు తెలిసి మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే డీజీపీ గారు అసలు ఆఫీస్ కే రావట్లేదు అన్న విషయం మరి నేను చెప్పిన దాని కదా పబ్లిక్ లో మాట్లాడుతున్న సందర్భం ఓకే పక్కన పెట్టండి కనీసం ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకుంటారేమో గౌరవంగా అని మేము చాలా భావించాం కాకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ పరిధిలో ఉన్న సీఏ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ రోజు ఆఫీస్ సెలవు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ రోజు ఆఫీస్ కి రాలేదు ఇన్ కేస్ ఏదైనా జరగరాని జరిగితే పరిస్థితి ఏంటి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్ వైద్య శాఖకి నాకు తెలిసి సెలవులు ఉండవు ఓకే తీసుకున్నారు కనీసం ఒక ఎస్పీ స్థాయి వ్యక్తినైనా ఇక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టుకొని ఒక ఎవరైనా అక్కడ బాధ్యత వహించేటట్టుగా చేసుకోవడం అన్నది మినిమం బాధ్యత అది అది కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు ఎవరూ లేరంటే మేము వచ్చాం ఈరోజు కాసేపు పైన నించోబెట్టారు మేము అడిగాం మహిళలు రోడ్డు మీద ఉంటే మంచి పద్ధతి కాదని దానిలో భాగంగానే మమ్మల్ని లోపల తీసుకెళ్లారు ఎస్ ఈరోజు ఎక్కడైతే జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా మేము కూడా రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా రిసీవింగ్ కాపీ కూడా మేము తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము ఏదో చేసేస్తారు సాధించేస్తారు అన్నది కాదు లోపల ఒక పెద్ద ఒక ఎస్ఐ గారు అన్నారు దీని మీద ఎఫ్ఐఆర్ నోట్ చేస్తే కనుక మీ ఇన్ఫర్మేషన్ కావాలండి అని చెప్పి మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు కాకపోతే మేము ఏంటంటే కనీసం మాట వరుసకైనా అన్నారు ఆ మనిషి అదో చిన్న సంతోషపడాలి ఎందుకంటే ఇలాంటి కాగితాలు ఎప్పుడో బుట్టదాకలైనవి ఇలాంటి కాగితాలు ఇచ్చినప్పుడు కనుక ఫస్ట్లోనే రెస్పాండ్ అయ్యి ఉంటే ఈరోజు మేము ఈ కాగితం పట్టుకుని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే అంబట్ రాంబాబు లాంటి వాడు అవంతి శ్రీనివాస్ లాంటి వాడు మొట్టమొదటి కొట్టుంటే ఈరోజు ఒక గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి గురించి ఇంతవరకు మేము వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇంకొక దరిద్రమైన దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటంటే అత గాడిని సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళ తాలూకు ఎంపీలు ఈరోజు మాట్లాడటం ఇంకా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఇంకా ప్రూఫ్ రావాలి అంటే ఒక ఆడదానికే నేను ఎలా మాట్లాడకూడదు దీన్ని ఎలా ప్రూఫ్ చేస్తారో ఎలా ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకుంటారో నాకైతే అర్థం కావట్లే అంటే ఒక నూట్ వీడియో బయటకు వచ్చి ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి బయటకు వస్తే దాన్ని కూడా సమర్థించుకొని దాన్ని కూడా ఇంకా రిపోర్టులు రావాలి మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి అన్నట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే ఎంపీని ఎంత వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది ఒక ఇలాంటి వెధోపని చేసిన ఎంపీని ఇలా ప్రొటెక్ట్ చేసినప్పుడు వీళ్ళు సామాన్యమైన కార్యకర్త ఆటోమేటిక్గా ఏం తప్పు చేసినా కూడా వీళ్ళు ఇలాగే ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే మేము అడిగేది ఏంటంటే ఈరోజు సామాన్యమైన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంది నిన్నండి నిన్నన ఇక్కడ మన మండపేట దగ్గర 4 సంవత్సరాల ఆడపిల్ల మీద చంటి బిడ్డ మీద అత్యాచారం జరిగింది నేనేమంటానంటే ప్రజాప్రతినిధులే ఈ రకంగా వికృత చేష్టలు చేస్తున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న దుర్మార్గులు కింద స్థాయిలో ఉన్న కాలకేయులు లాంటి వ్యక్తులు ఎందుకు ఆడబిడ్డను వదులుతారు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేనప్పుడు వాడు చేయగలేని నేను చేస్తే తప్పు ఏంటని చెప్పి మృగాల్లాగా తెగబడిపోతా ఉంటే ఆడపిల్లల మీద ఈరోజు పరిస్థితి ఏంటి 4 సంవత్సరాల ఆడబిడ్డకి ఏం తెలుసండి అటువంటి ఆడబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి దీనంతటికీ కూడా మేమందరం కూడా ఆపదానికి మేమందరం కూడా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి జేఏసీ తరపున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాబోయే కాలంలో జేఏసీ తరపున ఈ ప్రభుత్వం మీద ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో
ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాటం చేస్తాం ముఖ్యంగా గోరెంట్ల మాధవ్ ఎవడైతే వికృత చేష్టలు చేసిన ఒక పోరంబోకు వేషాలు ఇస్తున్న ఒక ఎంపి సారీ టు సే ఎందుకంటే అలాంటి వ్యక్తికి లోక్సభ సభ్యుడు అన్న చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు ఆ లోక్సభలో కూర్చోనే అర్హత లేదు అతన్ని బర్త్రాఫ్ చేసేంత వరకు జేఏసీ తరపున మేమందరం కూడా పోరాటం చేస్తాం కాదండి నేను క్లియర్ గా అడుగుతున్నాను సిగ్నల్ పించట్లేదా హోమ్ మినిస్టర్కి జరిగిన సంఘటన జరిగిన 5 రోజులకి బయటికి వచ్చి ఇది రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు అంటే సిగ్నల్ పించట్లేదా హోమ్ మినిస్టర్ జరిగిన 5 రోజులైంది ఈ రోజుకి ఈ రోజు బయటికి వచ్చి రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు రాజకీయ కుట్ర అనుకుందాం అందులో ఉన్నాడు నీ ఎంపీయా కాదా వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా అది ముందు తెలుసండి అది వికృత చేష్టలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా టీడీపీ కుట్ర చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత విషయం అందుల ఉన్నది వైసీపీ ఎంపీ నోట్ వీడియోస్ పిచ్చి పిచ్చి వెకిలి ఆశలేస్తూ చెప్తా ఉంటే 5 రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం పోయి టీడీపీ వాళ్ళ మీద కావాలని చేశారని చెప్తున్నారంటే సిగ్గనిపించట్లేదా ఎందుక హోమ్ మినిస్ట్రీ డిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి చేత కాకపోతే మాలాంటోలను చూపిస్తామా సత్తా ఏంటో మహిళల సత్తా ఏంటో।